మదర వంటలకు సుస్వాగతం ఈరోజు నేను చేసే రెసిపీ కజ్జికాయలు వీటిని గురిజలు ఇంకా గుజియా అని కూడా అంటారు ఏరియాలను బట్టి పేరు మారుతూ ఉంటుంది ఇంకా ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాము ముందుగా పిండి కలుపుకోవాలి దానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు మైదాపిండి అలాగే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి రెండు కప్పులు మైదాపిండి అయినా తీసుకోవచ్చు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ బటర్ ఇది గట్టిగా ఉంది కనుక దీన్ని కొద్దిగా వేడి చేస్తే కరుగుతుంది కదా అది చల్లారిపోయిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి వేడిది అవసరం లేదు అలాగే పించ్ సాల్ట్ వేసుకోవాలి ఈ పిండిలో ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీల పిండిలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని వన్ అవర్ పక్కకు పెట్టేయాలి ఇప్పుడు స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవాలి అందుకో మిక్సర్ జార్ తీసుకొని ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే వాటిని ఇలా పొడిలాగా చేసుకోవాలి లేదంటే ఎండు కొబ్బరినైనా యూజ్ చేసుకోవచ్చు ఇంకా పుట్నాలు వన్ కప్ తీసుకుని వాటి వాటిని కూడా ఇలా పొడిలాగా పోసి వేసేసుకోవాలి ఇప్పుడు ఇవి వేయించిన పల్లీలు వీటిని కూడా పొడిలాగా చేసి పోసేసుకోవాలి ఇంకా బాంబే రవ్వ దీన్ని పచ్చివాసన పోయేదాకా వేయించి దీన్ని కూడా ఒక కప్పు తీసుకోవాలి ఇంకా నువ్వులు బాదం వీటిని కూడా లైట్గా వేయించి ఇలా మిక్సీ పట్టేసి పోసేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్ బెల్లాన్ని ఇలా తురిమి ఉంచుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి దాంట్లో పించ్ పచ్చకర్పూరం ఎక్కువ వేస్తే చేదు వచ్చేస్తాయి ఇంకా స్మెల్ కూడా బాగా వస్తుంది పించ్ మాత్రమే తీసుకోవాలి పచ్చకర్పూరం దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇంకా రెండు మూడు యాలక్కాయలు వేసేయాలి ఈ పంచదార మిక్సీ పట్టాక దాంట్లోనే తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లము వన్ అండ్ హాఫ్ కప్ షుగరు ఎందుకంటే కొబ్బరి పుట్నాలు ఇంకా పల్లీలు రవ్వ నువ్వులు అన్నీ కలిపి నాకు ఐదు కప్పులు వచ్చాయి దానికి వన్ అండ్ హాఫ్ కప్ షుగరు వన్ అండ్ హాఫ్ కప్ బెల్లము వేసుకున్నాను తీపి ఎక్కువ కావాలంటే ఇంకొక వన్ కప్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు వన్ అవర్ అయిపోయింది మనం కలిపి పెట్టుకున్న పిండి ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోయింది వీటిని ఇప్పుడు పురీల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఒకసారి మళ్ళొకసారి చేత్తో ఇలా సాఫ్ట్గా చేసేయాలి ఈ పిండిని తర్వాత చిన్న చిన్న బిళ్ళల్లాగా ముందే ప్రెస్ చేసి పెట్టేసుకోవాలి ఈ చపాతీలను మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా చేసుకోవాలి మందమైపోతే మళ్ళీ కజ్జికాయలు క్రిస్పీగా రావు అందుకని పలుచగానే ట్రై చేయాలి అప్పుడే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి అడుగున పిండి అప్ పిండి వేసి అతుక్కునిపోకుండా చపాతీని ఇలా తిప్పుతూ చేసుకోవాలి ఇది కజ్జికాయల మౌల్డ్ పిండిని అప్లై చేయాలి అంటే పిండి వేసి ఒక ప్లేట్లో దాన్ని ఈ కజ్జికాయల మౌల్డ్ని ముంచాలి తర్వాత మనం చేసుకున్న చపాతీని దాని మీద వేసేసి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని ఇలా ఒక కొలత పెట్టుకొని అంటే ప్రతిసారి ఇదే కొలత ఉంటుంది కదా ఒక మెజర్మెంట్ పెట్టుకుంటే మనకు అర్థమైపోతుంది వేసేసి మరీ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేస్తే ఆ చపాతీలోంచి స్టఫింగ్ బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు చుట్టూతా వాటర్ అప్లై చేయాలి ఎందుకంటే అతుక్కుపోవాలి కదా అటు ఇటు అందుకని వాటర్ అప్లై చేసి ఈ ఎక్సెస్ పిండిని తీసేసి మనం మిగతా ఉన్న పిండిలో నెక్స్ట్ కజ్జకాయ చేస్తాం కదా చపాతీ చపాతి దాంట్లో అయినా కలుపుకోవచ్చు లేదంటే దీన్ని శాంతం కంప్లీట్గా పక్కన పెట్టేసి పూరీలనైనా చేసుకోవచ్చు లాస్ట్లో ఈ పిండిని ఇప్పుడు వీటిని ఇలా తీసేస్తే మనకు కజ్జికాయ రెడీ అయిపోయింది స్టఫింగ్ మాత్రం ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి స్టఫింగ్ ఎక్కువైతే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లోకి పడిపోయి ఆయిల్ పాడైపోతుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్నవి ఉంచేస్తే ఉంచేయచ్చు లేదంటే తీసేయచ్చు ఉంచితేనే బాగుంటాయి ఎందుకంటే ఇవి క్రిస్పీగా ఉంటాయి ఈ మామిడితో అయితే ఇలా చేసుకోవాలి మాములు లేకపోతే కనుక మామూలుగానే చపాతీ చేసేసుకొని మధ్యలో ఇలా స్టఫింగ్ వేసేసి మధ్యలోకి పెట్టేసి ఈ స్టఫింగ్ని ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసేసి ఇలా సైడ్ మొత్తం ప్రెస్ చేసేయాలి తర్వాత ఇలా షేప్ కజ్జికాయల షేప్ వచ్చేటట్టు నైఫ్తో అయినా ఇలా కాజాల గరిటితో అయినా తిప్పేయచ్చు తర్వాత మనకు ఏమైనా డిజైన్ కావాలంటే ఫోర్క్తో ఇలా వేసేసుకోవచ్చు లేదంటే అలానే ప్లెయిన్గానే ఉంచేసేయచ్చు స్టఫింగ్ లోపల ఉండే స్టఫింగ్ ఐదు కప్పులు ఉంటే పైన ఉండే ఈ చపాతీలు చేసుకునే పిండి కూడా అంటే మైదా కానీ గోధుమ పిండి కానీ ఐదు కప్పులు తీసుకోవాలి లోపలిది ఎంత ఉంటే పైనది కూడా అంతే పడుతుంది లేదంటే మనం చేసుకున్నాను చేసుకొని ఈ స్టఫ్ని ఈ స్టఫింగ్ని మనం అలాగే ఉంచేసి ఎప్పుడంటే అప్పుడు కజ్జికాయలను ఫ్రెష్గా కూడా చేసేసుకోవచ్చు మొత్తం కజ్జికాయలు అన్నిటిని తయారు చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి కజ్జికయలు మునిగేదాకా ఆయిల్ పోసి ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగానే చేసి పెట్టుకున్న కజ్జికాయలు అన్నిటిని ఒక్కొక్కటి అంటే మన మూకుడికి ఎన్ని పెడతాయో అన్నీ వేసేసి టూ సైడ్స్ ఈ కలర్లో వేయించాలి ఈ కజ్జికాయలు చేసేటప్పుడు పైన రొట్టికి మొత్తం టూ కప్స్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఎందుకంటే మైదా సరిపడదు అనుకునే వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం సాఫ్ట్గా వస్తాయి మరి అంత క్రిస్పీగా రావు ఇలా ఈ కజ్జికాయలు తయారు చేసుకుని వీటిని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి చూడండి ఈ కజ్జికాయల లోపల స్టఫింగ్ వన్ సైడ్కి వెళ్ళిపోకుండా మొత్తం అలానే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేయండి పచ్చికారులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం బాయ్